హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు భరత్ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్ కాంటాక్ట్స్ని ఎలా పాస్వర్డ్తో లాక్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికన్నా ముందు మీరు ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే youtube.com/BharatTechTutes అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం పాస్వర్డ్తో లాక్ చేసుకోవాలంటే వాట్సాప్ కాంటాక్ట్ని, యాప్ పేరు వాట్సాప్ చాట్ లాకర్. అది చూడడానికి ఇలా ఉంటుంది. సో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసి అది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. నేను 0448 సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 0448 కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ హింట్ అడుగుతుంది, అంటే దీనికి రిలేటెడ్ ఏమైనా హింట్ అడుగుతుంది. సో నాకు నేను నా పేరు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేయగానే మనకి ఇలాంటి ఒక పేజ్ వస్తుంది. సో ఇక్కడ కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసి ఇక్కడ లాక్ వాట్సాప్ చాట్స్ అని ఉంచడానికి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే మనకి పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అలౌ చేసేయండి. వాట్సాప్ చాట్ లాకర్ ఎనేబుల్ చేసి ఓకే ప్రెస్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ అదే పేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసి లాక్ వాట్సాప్ చాట్స్ అని ఉంచడానికి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయగానే మన వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఓపెన్ అయితే ఇక్కడ మనం దేనికి కావాలంటే దానికి, ఇక్కడ మన చాట్స్లో ఉంటాయి, దేనికి కావాలంటే దానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన బంధువులు అనే గ్రూప్ ఉంది, అది నేను దానికి వాట్సాప్ పాస్వర్డ్తో లాక్ చేశాను. సో ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ పైన చూస్తున్నట్టయితే అది లాక్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాను. ఇప్పుడు నేను దీని మీద ట్యాప్ చేయగానే మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో పాస్వర్డ్ అడుగుతుంది. నేను తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో నేను కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే 0448 నా పాస్వర్డ్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం వాట్సాప్ చాట్స్ని లాక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.